సుమారుగా 7:30-8 గంటల టైం వరకు మేము ప్రచారం నిర్వహించి రోడ్డమ్మట మా ప్రచార రథం మాకు సంబంధించిన కార్లు వేసుకు వస్తూ ఉండగా 6 మైల్ సెంటర్ గంగనగూడెం సెంటర్ సెంటర్ దగ్గర అబ్బాయి సోదరి అనునీయులు సుమారుగా 100 మంది దాకా అక్కడ గుమ్మిగూడి రోడ్డు మీద రోడ్డును బ్లాక్ చేసి అడ్డంగా నుంచుని ఉన్నారు. ట్రాఫిక్ అంతా ఆగింది. మా కార్లు కూడా వచ్చి అక్కడ ఆగినాయి. మా కార్లు చూడంగానే సన్నాసి ఎదవలో ఆ అబ్బాయి సోదరి ఎదవ అక్కడే నుంచి ఉండి, ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం కాదా? పబ్లిక్గా జనాలందరూ చూస్తూ ఉండగా మా కార్లు పగలగొట్టి, కార్లు అద్దాలు పగలగొట్టి మా కారులో ఉన్నటువంటి ఎస్సీ లేడీస్ని జుట్టుపుచ్చుకుని బయటికి లాగి వాళ్ళని కొట్టి వాళ్ళ బట్టలు చింపి వాళ్ళు అవమానించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా? అబ్బాయి సోదరి, 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే చేసావా? ఎమ్మెల్యేకి ఉండేటటువంటి గౌరవం ఇదేనా? నువ్వు నేర్చుకుంది ఇదేనా? నువ్వు బాగా చదువుకున్నాను, విదేశాలు వెళ్ళి మరీ చదువుకున్నానని చెప్పాను, నిన్నమ్మట చెప్పుకుంటా ఉన్నావు కదా, ఇదేనా సంస్కారం? ఈ సంస్కారం నేర్చుకున్నావు నువ్వు? నీ మనుషులు కొట్టలేరా? నీ కార్లకు అద్దాలు ఉండవా? ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేపించావు? చూస్తా, నువ్వు దగ్గరుండి చూస్తా ఉన్నావు, నేనే చూస్తున్నా, నేను స్వయంగా చూసా. నేను చూస్తా ఉండగానే ఈ పని జరిగిందని చెప్పానంటే, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, నువ్వు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థివి, నీకు నాకు తేడా తెలియదా? నేషనల్ పార్టీ అభ్యర్థిని నేను, మేము ప్రచారం చేసుకుంటా ఉన్నాం. మేము మీ మనుషులు కానీ మిమ్మల్ని కానీ ఎవరిని కూడా మేము కనీసం మొదలకించడం కూడా మొదలకించలా. నువ్వు మండూరులో ఎన్ని పనులు చేస్తున్నావో, ఎంతమంది అన్నదమ్ములకి ఒకరికొకరికి కాకుండా చేస్తున్నావో, తండ్రి కొడుకులకి ఎంతమందికి చేస్తున్నావో, చుట్టాలకి ఒకరికొకరికి లేకుండా నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు రోజు రాత్రిపూట నువ్వు చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా మాకు తెలుసు. అయినా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరుపుకోవాలి కానీ రౌడీజంగా ఏమవుద్ది? రౌడీజం, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతున్నావు, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతున్నావు. ఇట్టా దౌర్జన్యాలు చేసి ఇలా చేస్తే నీకు ఓట్లు వేస్తారనుకుంటున్నావా? ఓటమంటే ఏంటో తెలుస్తుంది నీకు. 10 రోజులు, ఈ 10 రోజుల తర్వాత, నువ్వు ఓడిపోయిన తర్వాత పరిస్థితి ఏంటో, నీ జన్ వెనకమాల వేసుకొచ్చిన కుక్కల పరిస్థితి ఏంటో నువ్వే చూసుకుందువు కానీ, ఇదా చేసేటటువంటి పని? ఇది ప్రజాస్వామ్యమేనా? నేను కాదు చూసింది, పోలీసులందరూ చూస్తూ ఉండగానే నీ మనుషులు దౌర్జన్యం చేయటం, నువ్వు దగ్గరుండి చేపించటం, ఏమీ చేయలేక నువ్వు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నావా? ప్రజాస్వామ్యంలో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రజలందరూ గమనించాలి. దౌర్జన్యాలు చేసుకుంటూ ఈ అబ్బాయి సోదరి, ఈ కుటార అబ్బాయి సోదరి చేస్తూ ఉన్నటువంటి దురాగతాలని ప్రజలందరూ కూడా ఖండించాలి. చట్టం కూడా ఇది తప్పు అని చెప్పినని ఖండించాలి. ఓట్లేసే ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి దౌర్జన్యవాదులకి, ఇలా దౌర్జన్యాలు చేసి మనుషుల్ని కొట్టేటటువంటి వాళ్ళకి ఓట్లేస్తే రేపు ప్రజాస్వామ్యం ఏమవుతుందని చెప్పానని, గమనించాలని చెప్పానని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అబ్బాయి చౌదరి వెనకమాలు తిరిగే కార్యకర్తలందరికీ, పెద్దలందరూ, గౌరవవంతులు ఎంతో మంది ఉన్నారు, ఆ గౌరవమైనటువంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ఇలాంటి దుర్మార్గ పనులు చేసేవాడి వెనకమాలు తిరిగి మీరు మీకున్న గౌరవాన్ని, మీకున్న మర్యాదని పోగొట్టుకోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పూర్వం నుంచి మనం దాదాపు 40 సంవత్సరాలు బట్టి మేము ఎలక్షన్ చేస్తూ ఉన్నాం, ప్రతి ఎలక్షన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒకరికొకరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసేరగమని చెప్పానని తెలియపరుస్తూ ఉన్నాం. వైసీపీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరించి చెప్తా ఉన్నాం, ఇలాంటి దుర్మార్గుడికి సపోర్ట్ చేయబోకండి, గెలిచేటట్టు చేయబోకండి. వీడిని మళ్ళీ లండన్ పంపించేటటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందని చెప్పానని తెలియపరుచుకుంటున్నాను. ఎలక్షన్ కమిషనర్కి, పోలీస్ ఎస్పీకి, కలెక్టర్కి, మా పార్టీ అధిష్టానానికి,
మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మా మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని గురించి మొత్తం అందరికీ కంప్లైంట్ పెడుతున్నాం. మేము ఈ అభయ్ చౌదరి నామినేషన్ కూడా రద్దుపరచాలని చెప్పానని ఈసీకి కంప్లైంట్ పెడతా ఉన్నాం. మహిళలైనటువంటి దళిత మహిళల మీద చేయి తీసుకున్న కనీసం ఎమ్మెల్యేగిరిలో ఉన్నటువంటి వాడు అక్కడ రోడ్డు మీద పడిపోయి ఆడవాళ్ళు రోడ్డుకు అడ్డంగా పడిపోతే కనీసం పలకరింపు కూడా లేకపోకుండా పక్కకెళ్ళిపోయినటువంటి దుర్మార్గుడు అని మేము తెలియపరుచుకుంటా ఉన్నాం.